అందరికీ నమస్కారం అండి. అడుగడుగున మనకు తోడుండే ప్రతి ఇంట తప్పక కనిపించే జోడు అదే కాళీజోడండి. ఇంకో రకంగా చెప్పాలంటే మన చెప్పులండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు రకరకాల డిజైన్లు, రకరకాల కొలతల్లో మనకు కోరుకున్న తీరులో అందంగా కాళ్ళకు మనం వేసుకునేవి. ఇలాంటి రంగంలో మనకు ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయో ఈ వీడియో ద్వారా మరి తెలుసుకుందామా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి చెప్పుల రంగంలో మనకు ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి, కానీ వాటిని మనం అందుకోవాలంటే ఎలాంటి కోర్సులు చదవాల్సి ఉంటుంది అదే ఈ వీడియో అండి. ఎన్నటికీ ఆదరణ తగ్గని మన కోర్స్ అండి ఫుట్వేర్ డిజైనింగ్. ఇందులో మనకు చాలా రకాల కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. మనం ధరించే షూ కానీ చెప్పులు కానీ వాటి డిజైనింగ్ తయారీ వెనుక ఈ కోర్సులు పూర్తి చేసిన వారి కృషి ఎంతో ఉంటుంది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఫుట్వేర్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ FDDI 1986లో దీన్ని ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 12 క్యాంపస్లు ఉన్నాయండి. హైదరాబాద్లో సైతం FDDI క్యాంపస్ ఉంది. ఈ సంస్థలో చదువుకున్న ఎందరో విద్యార్థులు బాటా, టాటాలతో పాటు పలు కంపెనీల నుంచి తయారయ్యే పాదరక్షలను రూపొందిస్తున్నారు. మరికొంతమంది ఫుట్వేర్ రీటైల్ షోరూంలో వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. పాదరక్షల పరిశ్రమపై ఆసక్తి ఉన్నవారికి మంచి వేదిక అండి FDDI. ప్రస్తుతం ఈ కోర్సుల్లో మనకు ఇంటర్ అర్హతతో బ్యాచిలర్ కోర్సుల్లో చేరిపోవచ్చు. ఇవి అందించే కోర్సులు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ అండి, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లేదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ అండి, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఫ్యాషన్ డిజైన్. ఈ కోర్సుల కాల వ్యవధి 4 సంవత్సరాలండి. 3 ఏళ్ళ BBA రిటైల్ అండ్ ఫ్యాషన్ మార్కండైజ్ కోర్స్ అండి. ఇందులో మనకు లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయండి. ఫుట్వేర్ డిజైనింగ్ ప్రొడక్షన్లో 450 సీట్లండి. రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చండైజ్లో 480 సీట్స్ ఉంటాయండి. లేదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్లో 150 సీట్లు ఉంటాయండి. ఫ్యాషన్ డిజైన్లో 420 సీట్లు మాత్రమే ఉంటాయండి. మాస్టర్ డిగ్రీ చేయాలనుకున్న వాళ్లకు 2 కోర్సులు అవైలబుల్ ఉన్నాయండి. మాస్టర్ ఆఫ్ డిజైన్ ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ అండి, ఇంకొకటి మాస్టర్ ఆఫ్ డిజైన్ క్యాడ్ అండి. ఇందులో మొదటగా మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుకి అర్హత మనకి ఏంటంటే ఫుట్వేర్లో కానీ లేదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ లో కానీ డిజైన్లో కానీ ఇంజనీరింగ్లో కానీ ప్రొడక్షన్లో కానీ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులండి. లేదా MBAలో రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెంటైజ్ చేసిన వారు కూడా అర్హులే, లేదా ఏదైనా డిగ్రీ. దాంతోపాటు మాస్టర్ ఆఫ్ డిజైన్ క్యాడ్ అర్హతలు ఏ విధంగా ఉన్నాయంటే ఫుట్వేర్లో కానీ డిజైన్లో కానీ ఇంజనీరింగ్ ప్రొడక్షన్లో కానీ టెక్నాలజీలో కానీ ఫైన్ ఆర్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేసిన వాళ్ళు కూడా అర్హులే. దీనికి సంబంధించిన సీట్ల వివరాలు ఏ విధంగా ఉంటాయంటే ఫుట్వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్లో 300 సీట్స్ మాత్రమే ఉంటాయండి. రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెంటేజ్లో 390 ఉంటాయండి. క్యాడ్ 30 అండి. అన్ని పీజీ కోర్సుల కాల వ్యవధి 2 ఏళ్ళు మాత్రమే ఉంటుందండి. దీనికి సంబంధించిన క్యాంపస్లు మనకు నోయిడాలో, రోహ్తకు, కోల్కతా, పుర్సద్గంజ్, చెన్నై, జోధ్పూర్, చిండ్వారా, పట్నా, చండీగఢ్, గునా, హైదరాబాద్, గుజరాత్లో వీటి క్యాంపస్లు ఉన్నాయండి. దీని పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే మనకు జాతీయ స్థాయిలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ద్వారా పరీక్ష విధానం ఉంటుందండి. దీనికి సంబంధించిన పరీక్ష విధానం మనకు 200 మార్కులతో ప్రశ్నపత్రం ఉంటుందండి. అన్ని ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఉంటవి. పరీక్ష కాల వ్యవధి 2.5 గంటలు మాత్రమే ఉంటుంది. ఇది ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే ఉంటుందండి. దీంట్లో మనం డిగ్రీ కోర్సులో మాత్రం కాంపిటేటివ్ అప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, బిజినెస్ అప్టిట్యూడ్ టెస్టు లేదా డిజైన్ అప్టిట్యూడ్ టెస్ట్ అంశాల్లో ఒక్కో విధానం నుంచి
50 రకాల ప్రశ్నలు ఉంటాయండి. అదేవిధంగా పీజీ కోర్సులకు కాంపిటేటివ్ అప్టిట్యూడ్ అండి, ఇంగ్లీష్ కాంప్రహెన్సివ్ అండ్ అనాలిటికల్ ఎబిలిటీ ఉంటుందండి. ఇంకొకటి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, మేనేజ్మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్ లేదా డిజైన్ అప్టిట్యూడ్ టెస్ట్, ఒక్కో విభాగం నుంచి 50 రకాల ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి ప్రశ్నకు ఒక్క మార్కు మాత్రమే ఇస్తారండి, మైనస్ మార్కులు దీనికి లేవు. ఈ ఫుట్వేర్ రంగానికి సంబంధించిన కోర్సు ఎలా ఉంటుందంటే, కోర్సులో వివిధ పదార్థాలు కానీ ఉత్పత్తులు ఉపయోగించి పాదరక్షలు ఎలా తయారు చేయాలో ముఖ్యంగా నేర్పిస్తారు. మిషనరీ సాయంతో డిజైన్ చేయిస్తారు. వినియోగదారులకు అవసరాలపై అవగాహన కల్పిస్తారు. వీటితో పాటు రిటైల్ మేనేజ్మెంటు, కన్సూమర్ బిహేవియరు, రిటైల్ కమ్యూనికేషన్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంటు, రిటైల్ ఆపరేషన్, మార్కెటింగ్, బ్రాండ్ మేనేజ్మెంటు, సేల్స్ మేనేజ్మెంటు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మొదలైనవన్నీ నేర్పిస్తారు. ఫుట్వేర్ ఉద్యోగం చేసిన వారికి ఉద్యోగాలు ఎలా ఉంటున్నాయంటే, ఎంబీఏ కోర్సు చదివిన వారికి పాదరక్షలు విక్రయించే సంస్థలో ఏరియా మేనేజర్గా కానీ, ఫ్లోర్ మేనేజర్గా కానీ, స్టోర్ మేనేజర్గా కానీ, ఇట్లా డిఫరెంట్ ఉద్యోగాలు ఉంటాయండి. అదేవిధంగా పాదరక్షలు తయారు చేసి విక్రయించే ఉద్యోగాలు రెండు ఈ విద్యార్థులకు దక్కుతాయి. ఆడిడాస్, యాక్షన్, బాటా, ఫ్యూచర్ గ్రూప్, గ్లోబస్, కదీమ్స్, లైఫ్ స్టైల్, ల్యాండ్ మార్క్, మ్యాక్స్, రిబాక్, లిబర్టీ, రిలయన్స్ రిటైల్, వెస్ట్ సైడ్, వుడ్ల్యాండ్ మొదలైన సంస్థలు క్యాంపస్ల నుంచి ఇక్కడి విద్యార్థుల నుంచి తీసుకొని అవకాశాలు కల్పిస్తాయి. ఎఫ్డిడిఏలో చదువుకున్న దాదాపు ప్రతి విద్యార్థి కోర్సు పూర్తి కాకముందే క్యాంపస్ల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కొన్ని కొత్త వీడియోలతో మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.